ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తానిచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు బుధవారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో రైతులకు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే అంశంపై బ్యాంకు అధికారులతో చర్చించారు రైతులు డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ఈ సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారు ఈ విషయంలో బ్యాంకర్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరినా చేస్తామని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ అధికారులకు బ్యాంకర్లు అందుబాటులో ఉండాలని వడ్డీ లేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికే చెల్లిస్తామని సీఎం తెలిపారు వడ్డీ డబ్బులు చెల్లించాక గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నా వడ్డీ చెల్లింపుల రసీదు అందజేస్తారని చెప్పారు సున్నా వడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో జాబితా ప్రభుత్వానికి అందజేయాలన్నారు ముద్ర పథకం కింద రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు చిన్న చిన్న దుకాణాలు తోపుడు తోపుడుబళ్లపై చిరు వ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తామని అన్నారు రబీ రుణాలు వర్షాలు బాగా పడ్డాయని రిజర్వాయర్లలో నీళ్లు కూడా బాగా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశముందని ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు జగన్ పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఏడు వందల ఎనభై రెండు కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేశామని అన్నారు వంద కోట్లు దాటినా ఏ టెండర్నైనా జడ్జి దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్పారు